వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ, నేను శంకరి. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మైలవరం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ అక్కల రామ్మోహన్ విమర్శించారు. మైలవరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రెండున్నర ఏళ్లుగా మీరు ప్రజలను పన్నుల రూపంలో వేధిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎన్ఆర్ బంగారం, శ్రీకాంత్, సిహెచ్ లక్ష్మి బంగారం, శ్రీనివాస్, వై నరసింహ, బొల్లారాజు శ్రీనివాస్, పార్థసారథి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. అన్నమాట, ప్రజలు నడవలేని పరిస్థితి, టూ వీలర్ దేవుడేరు నడవలేని కూడా పరిస్థితులు తీసులో వాళ్ళ అజ్జికొండూరు గంగినేని రోడ్డు ఉంది, దాన్ని నియోజకవర్గంలో ఒక రోడ్డుగా తీసుకొని ఆ రోడ్డుని శ్రమదానం ద్వారా ఆ గోతులు పుడిచే కార్యక్రమం రేపు అక్టోబర్ 2వ తారీఖున చేయాలని చెప్పి మేము జనసేన పార్టీ తరఫున నిర్ణయం తీసుకున్నాం. మైలవరం నియోజకవర్గం పార్టీ రేపు జనసేన పార్టీ ఆధ్వర్యంలో అక్టోబర్ 2వ తారీఖున ఆ రోడ్డు బాగు చేసే కార్యక్రమాన్ని తీసుకున్నాం. కాబట్టి ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా ఉదయమే, మరి ఈ అక్టోబర్ 2వ తారీఖు ఉదయమే 8 గంటలకాడించి ఆ కార్యక్రమం ప్రారంభించి ఆ శ్రమదాన కార్యక్రమం ద్వారా రోడ్లని బాగు చేయడం జరిగింది. అందరూ కూడా పాల్గొనాలని చెప్పి జనసేన పార్టీ తరఫున ప్రతి ఒక్కరు కూడా విన్నవించుకుంటాం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. గడిచిన 2.5 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర అభివృద్ధి పరచడంలో విఫలమయ్యారనేది జనసేన పార్టీ తరఫున మేము చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకు అంటే సామాన్యులు బతకడానికి పన్నులు లేవు, సామాన్యులు పనులు చేసుకుందామంటే అభివృద్ధికి సంబంధించినటువంటి ఎటువంటి ప్రాజెక్టులు ఈ రాష్ట్రంలో తీసుకురాలేకపోయారు జగన్మోహన్ రెడ్డి అనేది చాలా స్పష్టంగా పడతా ఉంది. గడిచిన 2.5 సంవత్సరాల్లో ఎక్కడ ఒక ఇండస్ట్రీ శంకుస్థాపన చేసిన సందర్భం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సందర్భం ఎక్కడ కూడా లేదనేది స్పష్టంగా కనపడతా ఉంది. ఇది పక్కన పెడితే 2.5 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో రహదారులు దారుణమైనటువంటి పరిస్థితులు, ఎట్లా అంటే యాక్సిడెంట్లు అయ్యి ప్రయాణం చేసేటువంటి వ్యక్తులు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి, చాలామందికి కాళ్ళు చేతులు ఇరిగి హాస్పిటల్ పోలేయి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రహదారులు చూస్తే యమలోకానికి వెళ్ళినట్టే ఉంది. ఎక్కడా కూడా కొత్తగా రోడ్లు నిర్మాణం చేపట్టకపోగా ఉన్నటువంటి రోడ్లు గోతులు కూడా పోడ్చలేని దీనమైన పరిస్థితి.